హలో, ఎలా ఉన్నారందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆచయలో నేను తెప్పించిన మరికొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కంప్లీట్గా బెడ్షీట్స్ అయితే తెప్పించానండి. వాటి క్వాలిటీ ఎలా ఉన్నది, వాటికి ఆ ప్రైస్ పెట్టచ్చా లేదా అనేది కంప్లీట్గా మీతో చెక్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పార్సిల్ అయితే చాలా వెయిట్ కూడా ఉన్నది. సో కలర్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేను ఎప్పుడు తీసుకున్నాను అని చెప్పాలి. రీసెంట్గా ఆజియోలో సేల్ నడిచింది కదండి, ఆఫర్ సేల్, అప్పుడు తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి, నేను దీనిది ప్రతిదీ ఇమేజ్ మీకు యాడ్ చేస్తానండి. ఎందుకంటే నేను కంప్లీట్గా చూయించడానికి ట్రై చేశాను, కానీ బెడ్షీట్ కదండి చాలా పెద్దగా ఉంటుంది. సో మీకు అర్థం కావడంలా ఈ కలర్ అయితే నాకు బాగా అనిపించింది. వీటిలో 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ నేనైతే ఇది తీసుకున్నాను. మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, వెళ్ళి ఇందులో ఏదైనా మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు, వేరే కలర్ ఏదన్నా. సో ఇంకా ఫ్యాబ్రిక్ విషయంకి వస్తే, నేను పెట్టిన ప్రైస్కి నిజంగానే వర్త్ఫుల్ అనే చెప్పాలి. ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్గా ఉన్నది. ఈ మధ్య బయట కూడా ప్యూర్ కాటన్ ఏం దొరకడం లేదనమాట, మిక్స్ లాగే ఉన్నది, బట్ ఇది అలా ఏం లేదనమాట, కాటన్ గానే ఉన్నది. ఇంకా ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనకి కొన్నిటికి బార్డర్స్ అనేవి స్టిచ్ అయి ఉండవు కొన్ని బెడ్షీట్స్కి అనమాట, దీనికి అలా లేదు, బార్డర్స్ కూడా స్టిచ్ అయి ఉన్నది. ఇది చూయించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ అనమాట, బట్ మీకైతే ఏం అర్థం కాదులే, జస్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వరకు, ప్రింట్ వరకు మీకు అర్థమవుద్ది అని చెప్పేసి ఏదో ప్రయత్నిస్తున్నా అనమాట. మీకు కాటన్ కదా, మనము క్రాస్గా పెట్టేసి 40 అలా లాగితే కొంచెం సాగినట్లు ఉండాలన్నమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. ప్రైస్ వచ్చేసి నాకు 380 రూపీస్కు 390 రూపీస్కు వచ్చిందండి. 380 రూపీస్ 390 రూపీస్ కంటే వర్త్ఫుల్ అనే చెప్పాలి, అది కాటన్లో. సో సెకండ్ వన్ వచ్చేసి ఇందులో కూడా కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, బట్ నేనైతే ఎల్లో తీసుకున్నాను. సో ఈ ప్రింట్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట, ఇలా రాచులు అలా ఉన్నది. సో చూడడానికి కూడా ఇమేజ్లో బాగా అనిపించింది. బట్ ఎల్లో నేను ఈ ఎల్లో అనుకోలా, ఇంకొక ఎల్లో అనుకున్నాను, బట్ ఇది కూడా బాగానే ఉందండి. ఇంకా ఇది కూడా సేమ్ ప్రైస్ అనమాట, ఇది కూడా 380 390కి వచ్చింది. సో 2 పిల్లో కవర్స్ వచ్చినాయి. ఇది డబుల్ బెడ్షీట్ అండి, సింగిల్ కార్డ్ కాదు, డబుల్ కార్డ్ బెడ్షీట్ అనమాట. సో మా బెడ్ అయితే చాలా పెద్దది, దానికి నేను ఆల్రెడీ వేసి కూడా చూశాను, కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ కూడా ఏం లేవన్నమాట. ఇంకా ఫ్యాబ్రిక్ విషయంకి వస్తే చెప్పాను కదండి, ప్యూర్ కాటన్ అని చెప్పేసి అలానే అనిపించింది అనమాట, చాలా బాగుంది. అలానే ఈ ఫ్లవర్ ప్రింటెడ్ అనేది నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట, నాకు ఇష్టము కొంచెం అలా, అందుకని ఇలా తీసుకున్నాను. సో దీని లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్ కేస్ ఎవరైనా నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే వెళ్ళి చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నాకు ఫేవరెట్ అని చెప్పాలి, ఇదేంది బ్లాక్ ఫేవరెట్ అని అనుకోకండి, అది నాకు డిజైన్ నచ్చిందండి, బాగా అనిపించింది అనమాట ఇమేజ్లో చూడడానికి. సో మీరు ఒకసారి చూసేయండి ఎలా ఉన్నది ఏంటి అనేది. సో పిల్లో కవర్స్ ఇచ్చారు కదా, దీనికి ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది. నాకు ఎందుకో ఈ మధ్య ఎలిఫెంట్ ఏదున్నా నాకు నచ్చుతుంది, ఎందుకనేది కూడా తెలియదు, బట్ నాకు నచ్చుతుంది, బాగా అనిపించింది అనమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా బెడ్షీట్ ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు సైడ్ ఇమేజ్ యాడ్ చేస్తాను, అప్పుడు చూడండి ఇంకా బాగా అర్థమవుద్ది. ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కూడా కాటన్ అండి, బట్ ఇందులో నాకు కొంచెం మిస్టేక్గా అనిపించింది. ఏంటంటే 2-3 పోగులు గ్యాప్ వచ్చిందండి. సరే మనం ఎక్స్చేంజ్ పెడదాం అనుకుంటే ఎక్స్చేంజ్ తీసుకోవడం లేదు, ఓన్ రిటర్న్ మాత్రమే తీసుకుంటుంది. చెప్పాను కదా నేను తీసుకునేటప్పుడు 380 390 రేంజ్లో వచ్చిందని, ప్రజెంట్ అది ఇది 520 రూపీసో 528 ఉన్నది. నాకు రిటర్న్ పెట్టుకోవాలా ఉంచుకోవాలా, అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్, అలా వచ్చిందనమాట. ఉంచుకోవాలనేది కూడా నాకు అర్థం కావడం, సందిగ్ధంలో ఉన్నాను, బట్ నచ్చింది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకైతే రిటర్న్ చేయాలని లేదు, ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే అది వీలు అవ్వడం లేదనమాట. దీని ప్రోడక్ట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చిన వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇలా అనమాట ఎలిఫెంట్ మధ్యలో ఇలా ట్రీ వచ్చేసి లీఫ్స్లా వచ్చింది, బాగా అనిపించింది.
ఇది అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు కూడా గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. అలా ఏం తీసుకోవద్దండి, ఇంకా నుంచి గ్యాప్ రాకుండా చూసుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇది ఈరోజు వీడియో అన్నమాట. బాయ్ అండి.